కర్ణాటకలో అనర్హత వేటుపడిన 17 మంది ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెల్లడించింది. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ అప్పటి స్పీకర్ కెఆర్ రమేష్ తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే 2023 వరకు వారి ఎన్నికల్లో పోటీ చేయకుండా స్పీకర్ ఇచ్చిన ఆదేశాలను మాత్రం కొట్టివేసింది. దీంతో త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో వారు పోటీ చేసేందుకు అవకాశమిస్తూ ఊరట కల్పించింది. కేసుకు సంబంధించిన నిజానిజాలు పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఈ తీర్పు వెల్లడించామని, అనర్హత విషయంలో స్పీకర్ అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది. అయితే అనర్హత ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొచ్చని, ఒకవేళ గెలిస్తే మంత్రి పదవులు కూడా చేపట్టొచ్చని స్పష్టం చేసింది. అయితే అనర్హత అంశంపై ఎమ్మెల్యేలు హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. కర్ణాటకలో డిసెంబర్ 5న ఉప ఎన్నికలు జరగనున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో సంతోషం వ్యక్తం చేశారు అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలు. ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నామన్నారు. The second one was the time limit, 2023, up to 2023 you shall not contest, was the direction issued in the order passed by the Honorable Speaker. Now, so far as disqualification is concerned, it stands to be upheld. It is upheld. But, however, the direction not to allow them to contest up to 2023 has been set aside. So, in forthcoming election itself, all the MLAs are entitled to contest. I welcome the decision of the Supreme Court, where they have said that the disqualified MLAs can contest the election. So now we are preparing to contest the election. So, sir, how this decision is going to impact the fortune of the government? Well, nothing will happen to the government. Majority of the MLAs will win the election and the government will be safe. I will welcome the judgment of the Supreme Court about the 17 legislatures of Karnataka who are disqualified, who are resigned and disqualified. Yeah, we must be happy because the highest order of the court, I must welcome it.